మిత్రులారా, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో కొనసాగుతున్న బుల్డోజర్ సంస్కృతికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. గత 5-6 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో ప్రారంభించి ఆ తర్వాత మధ్యప్రదేశ్కు, రాజస్థాన్కు, ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించిన బుల్డోజర్ సంస్కృతిని దేశవ్యాప్తంగా చెల్లదు, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం అని సుప్రీంకోర్టు ప్రకటించింది. బుల్డోజర్ ఎంత ప్రఖ్యాతి సాధించిందో మీ అందరికీ తెలుసు. గతంలో కూడా మనం వీడియోలు చేస్తున్నాం. బుల్డోజర్ బాబా అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పేరు వచ్చింది. అమెరికాలో భారత స్వాతంత్ర్యోత్సవాల పరేడ్లో బుల్డోజర్ను ఒక ప్రదర్శన వస్తువుగా ప్రదర్శించారు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే 5-6 సంవత్సరాల కింద పోలీసులు ఏదో ఒక కేసు పెడతారు. ఉదాహరణకు రాళ్ళు విసిరారు, లేదా ప్రభుత్వ ఆస్తిని దగ్ధం చేశారు, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు, ఇటువంటి ఏదో ఒక ఆరోపణ మీద పోలీసులు కేసు పెడతారు. పోలీసులు కేసు పెట్టగానే వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి బుల్డోజర్ తీసుకొని ఆ కేసులో ఎవరెవరి పేర్లు అయితే నిందితులుగా రాశారో వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ ఇళ్ళు కూలగొడతారు. ఇది 5-6 సంవత్సరాల కింద ప్రారంభమైంది. క్రమక్రమంగా అది విస్తరిస్తూ వచ్చి మధ్యప్రదేశ్కు, రాజస్థాన్కు, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఈ 3 రాష్ట్రాల నుంచి అనేక పౌర సంస్థలు, బాధితులైన వ్యక్తులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కేవలం కేసులో పెట్టినంత మాత్రాన, నిజానికి కేసులో పెట్టడం అంటే పోలీసులు ఆధిపత్య శక్తుల వల్ల కానీ, ప్రత్యర్థి శక్తుల వల్ల కానీ కొందరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేదా ఛార్జ్షీట్ దాకా కూడా నమోదు చేయవచ్చు. ఎవరైనా ఒక నేరం చేశారా లేదా అనేది ఎఫ్ఐఆర్లో ఉంటే సరిపోదు, ఛార్జ్షీట్లో ఉంటే కూడా సరిపోదు. అది భారత న్యాయ వ్యవస్థ సూత్రాల ప్రకారం బియాండ్ రీజనబుల్ డౌట్, ఎటువంటి సందేహానికి ఆస్కారం లేని పద్ధతిలో, అండర్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్ట ప్రకారం నిర్దేశితమైన విచారణ పద్ధతిలో విచారణ జరిగిన తర్వాత మాత్రమే అతను లేదా ఆమె నేరస్తులని తేలుతుంది. అప్పుడు మాత్రమే కోర్టుకు మాత్రమే శిక్ష విధించే అధికారం ఉంది, కార్యనిర్వాహక వర్గానికి అంటే పోలీసులకు ఆ అధికారం లేదు. ఇది భారత న్యాయ వ్యవస్థలో కనీస సూత్రం. ఈ సూత్రాన్ని పాటించకుండా ఉత్తరప్రదేశ్లో ఎవరు నేరాలు చేశారని పోలీసులు అనుకుంటే, లేదా ప్రభుత్వం అనుకుంటే, లేదా అధికార పక్షం అనుకుంటే వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళ ఇళ్ళు కూలగొట్టారు, బుల్డోజర్ తీసుకువెళ్ళారు. ఇటువంటి దాడులకు గురైన వాళ్ళలో అతి ఎక్కువ మంది ముస్లింలు. అంటే ఉద్దేశపూర్వకంగానే, వివక్షపూరితంగానే చట్టం ఎదుట అందరూ సమానులు కాదు అన్నట్టుగానే ఈ విధ్వంసాలు జరిగాయి. అందువల్ల అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్లో ఈ విధ్వంసాలను, బుల్డోజర్ నడిపించడాన్ని తక్షణమే ఆపేయండి, విచారణ జరుపుతాము అని ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. అప్పుడు కూడా మనం ఒక వీడియో చేశాం. ఇప్పుడు బుధవారం నాడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం 7-8 అంశాల మీద చాలా వివరమైన 95 పేజీల తీర్పు ప్రకటించింది. ఈ 7-8 అంశాలు భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి, జరుగుతున్న అక్రమానికి సంబంధించి చాలా కీలకమైన చర్చ చేశాయి. మొట్టమొదటిది అధికారాల విభజన, శాసన నిర్మాణ వ్యవస్థకు లెజిస్లేచర్, కార్యనిర్వాహక వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్కు, జుడిషియరీకి న్యాయ వ్యవస్థకు మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ అధికారాల విభజనలో ఈ 2 వ్యవస్థలు చేసే తప్పులను, చేసే పనులను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఇవ్వబడింది. ఏదైనా ఒక నేరం జరిగిందా లేదా నిర్ధారించే అధికారం, హక్కు న్యాయ వ్యవస్థకు ఇవ్వబడింది. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ను, ఈ అధికారాల విభజనను బుల్డోజర్ సంస్కృతి చెదరగొడుతుంది, ఉల్లంఘిస్తుంది. ఒకరు గిల్టీయా, నాన్ గిల్టీయా, నేరస్తులా కాదా అని తేల్చే అధికారం, శిక్ష విధించే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ అనవసరమైన జోక్యం, మితిమీరిన ప్రవర్తన చూపెడుతుంది అని ఈ తీర్పు స్పష్టంగా చెప్పింది. 2వ అంశం, స్టేట్ మెటమార్ఫోజింగ్ ఇంటు జడ్జ్, రాజ్యము, రాజ్యాంగ యంత్రము, రాజ్యాంగ యంత్రంలోని ఒక శాఖ తనను తాను న్యాయమూర్తిగా భావించుకునే అధికారం లేదు, తనను తాను న్యాయమూర్తిగా మార్చుకునే అధికారం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది,
ప్రత్యేకమైనది, విడిగా ఉండేది అని ఈ తీర్పులో జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ చెప్పారు. మూడో అంశం, ఇది సహజ న్యాయ సూత్రాలకు భంగకరమైనది. ఎందువలనంటే ఒకవేళ ఒక వ్యక్తి నేరస్తులు అని చెప్పినప్పటికీ సెషన్స్ కోర్టు తీర్పిస్తుంది. సాధారణంగా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టుకు, హైకోర్టుకు సమీక్షించమని వెళ్ళే అధికారం ఆ శిక్ష పడిన వాళ్లకు ఉంది. హైకోర్టు కూడా దాన్ని నిర్ధారిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అధికారం ఉంది. అంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం అన్ని అవకాశాలు వినియోగించుకున్న తర్వాత నేరస్తులు అని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే నేరస్తులు అవుతారు తప్ప ఎవరో ఒకరు పోలీసులు రాసినందువలన లేదా సెషన్స్ కోర్టు నేరస్తులని చెప్పినందువలన నేరస్తులు కారు. సహజ న్యాయ సూత్రం ఇది. ఈ సహజ న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించి ఎఫ్ఐఆర్ రాయగానే దాడి చేస్తున్నారు, ఘటన జరగగానే దాడి చేస్తున్నారు. ఘటన జరగగానే ఫలాని వాళ్ళు నేరస్తులు అని నిర్ణయించే అధికారం పోలీస్ వ్యవస్థకు లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ముందుకు వెళ్ళి నాలుగో అంశం, ఇది ప్రభుత్వం వైపు నుంచే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్న తీరు. లాలెస్ స్టేట్ ఆఫ్ అఫేర్స్, మైట్ ఈజ్ రైట్, బలం ఉన్నవాడిదే, దుడ్డు ఉన్నవాడిదే బర్రె అని చూపెట్టే అధికారం. దుడ్డు పోలీసుల చేతికి రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడింది. చట్టబద్ధ పరిపాలన చేయడానికి, చట్టం ఎదురు అందరూ సమానులే అని చూపడానికి ఇవ్వబడింది, కానీ శిక్షలు వేయడానికి ఇవ్వబడలేదు. మైట్ ఈజ్ రైట్ అని నిరూపించే, రుజువు చేసే ఈ లాలెస్ అఫేర్స్ జరగడానికి వీల్లేదు అని తీర్పు చెప్పింది. మరొక అంశం, ఒకరు నేరస్తులని మీరు అనుకున్నారు, వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్లో ఉంది, ఛార్జ్షీట్లో ఉంది, లేదా మీకు నిర్ధారణ అయింది, అయినంత మాత్రాన్ని వాళ్ళ మీద శిక్ష విధించే అధికారం మీకు లేదు. సరే, అక్కడికి ఆపి, ఒకవేళ వాళ్ళు నేరస్తులు అయినప్పటికీ మీరు వాళ్ళ ఇల్లు కొల్లగొడుతున్నారు, ఆ ఇల్లు కుటుంబం మొత్తానికి, ఆ ఇల్లు కుటుంబానికి ఆశ్రయం. ఇల్లు అంటే కేవలం ఆ వ్యక్తి పేరు మీద ఉండే ఆస్తి మాత్రమే కాదు, ఒక కుటుంబం విలసిల్లే, ఒక కుటుంబం మనుగడ సాగించే క్షేత్రం. ఈ కుటుంబం మనుగడ సాగించే క్షేత్రంలో ఎంతోమంది భాగస్థులు ఉన్నారు. ఒకరి మీద శిక్ష విధించదలిచి అందరి మీద శిక్ష ఎట్లా వేస్తారు? వాళ్ళెవరు? నేరస్తులు గారు. జస్టిస్ గవాయి మరొక మాట కూడా అన్నారు, మాట వినని కొడుకు ఉంటాడు, తండ్రి తల్లిది ఇల్లు, దాన్ని మీరు కూలగొడుతున్నారు, ఇది ఎట్లా చెల్లుతుంది? అంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఒకవేళ నేరస్తుడైనప్పటికీ, నేరస్తుడైనా కదా ఎట్లా తేల్చాలి అనేది వేరే చర్చ, నేరస్తుడైనప్పటికీ కలెక్టివ్ పనిష్మెంట్, సమష్టి శిక్ష వేయవచ్చునా అని ఈ తీర్పు చర్చించింది. సమష్టి శిక్ష వేయడానికి వీల్లేదు అని ప్రకటించింది. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి, ఎవరి చేతిలో ఎక్కువ అధికారం ఉంటుందో వాళ్ళు సక్రమంగా ఉండడం, న్యాయబద్ధంగా ఉండడం, చట్టబద్ధంగా ఉండడం అనే బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అధికారులు ఎవరైతే ఇళ్ల మీదికి బుల్డోజర్లను తీసుకువెళ్ళి ఇల్లు కూలగొట్టారో, కొడుతున్నారో, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వాడాలి, ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా ప్రకటించింది. ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి, ఒకవేళ కూలగొట్టిన తర్వాత, విధ్వంసం జరిగిన తర్వాత అది న్యాయస్థానం ముందరికి వచ్చినప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ఇది చట్ట వ్యతిరేక నిర్మాణం కాబట్టే కూలగొట్టాము, నిజానికి వాళ్ళు నేరస్తులు కాబట్టి కూలగొట్టామనడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు నేరస్తులను తేలలేదు. చాలా సందర్భాలలో అధికారులు కూలగొట్టిన తర్వాత అది చట్ట వ్యతిరేక నిర్మాణం కాబట్టి కూలగొట్టాము అని ఒక సాకు చెప్తున్నారు. అందువల్లనే ఇప్పుడు కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, అటువంటి సాకు చెల్లదు, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అది చట్ట వ్యతిరేక నిర్మాణమే అని రుజువు చేసే బాధ్యత, రుజువు చేసుకోవలసిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుంది అని ప్రకటించింది. అయితే ఈ తీర్పు అక్రమ నిర్మాణాలకు వర్తించదు. ప్రభుత్వ స్థలాలలో, బహిరంగ స్థలాలలో, ఇతర పనులకు కేటాయించబడిన స్థలాలలో అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చివేయవచ్చు అని చెప్తూనే, అట్లా కూల్చివేయవలసిన సందర్భంలో కూడా 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీస్ అందుకున్న తర్వాత ఆ గృహ యజమానులు అన్ని న్యాయ అవకాశాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ఫేర్ ఆపర్చునిటీ టు ఛాలెంజ్ ద నోటీస్, ఇచ్చిన నోటీసును సవాల్ చేయడానికి, ఇది అక్రమ నిర్మాణం కాదు అని చూపుకోవడానికి,
దీన్ని కూలగొట్టడానికి వీలు లేదని చూపుకోవడానికి వాళ్ళకు అన్ని అవకాశాలు ఇవ్వాలి. ఈ క్రమమంతా జరిగి విధ్వంసం చేయవలసి వచ్చినప్పటికీ విధ్వంసంలో ప్రతి క్షణాన్ని వీడియోగ్రాఫ్ చేసి జాగ్రత్త చేయాలి అని చెప్తూ, ఒకవేళ ఈ ఆదేశాలను దేశానికంతా వర్తించే బుల్డోజర్ ఎక్కడ వాడుతుంటే అక్కడ వర్తించే సూత్రాలుగా ప్రకటిస్తున్నాము అని, ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులు ఎవరైనా వాళ్ళు శిక్షార్హమైన నేరస్తులవుతారు, వాళ్ళను ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ప్రాసిక్యూట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు ఏ ఆస్తిని ధ్వంసం చేశారో కూలగొట్టారో ఆ ఆస్తికి నష్టపరిహారాన్ని వాళ్ళ వ్యక్తిగత ఖాతాల నుంచి చెల్లించవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కాదు. ఒక చట్ట వ్యతిరేకమైన పని చేసి ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా చేశాను అనడానికి వీల్లేదు. ఈ ప్రాపర్టీని రెస్టిట్యూట్ చేస్తాము. ఎంత ఆస్తి ధ్వంసం చేయబడిందో కూలగొట్టబడిందో ఆ ఆస్తి విలువ ఆ అధికారి వ్యక్తిగతంగా చెల్లించాలి అని కూడా తీర్పు చెప్పారు. నిజంగా గత 7-8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో, అది చూసి మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అంటు వ్యాధిలాగా సోకిన ఈ బుల్డోజర్ సంస్కృతిని అరికట్టడానికి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఒక అభినందనీయమైన చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును స్వాగతించవలసి ఉంది.